తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రీసెంట్గా రిలీజ్ చేసిన గ్రూప్ వన్ నోటిఫికేషన్లో 503 పోస్ట్ ఉన్నాయి. సో పోస్ట్ అలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి బాగా ప్రిపేర్ అయితే ర్యాంక్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్ బ్రాంచ్కి కొంతమంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ ఏంటంటే, వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అవ్వడం వలన, వేరే ప్రైవేట్ జాబ్స్ చేయడం వలన, లేదా గవర్నమెంట్ టీచర్స్ అవ్వచ్చు, ఈవెన్ గ్రూప్ టూ ఎంప్లాయీస్ కానీ అదర్ గవర్నమెంట్ జాబ్స్ ఎవరు చేస్తున్నారో, లీవ్ పెట్టే అవకాశం ఎవరికైతే లేదో వాళ్ళకి ఆన్లైన్ క్లాస్ కావాలని చెప్పి. కాబట్టి మన అకాడమీ ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్కి ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. అయితే ఇది ఎంప్లాయీస్కి అనుకూలంగా ఉండే విధంగా ఈవినింగ్ క్లాసెస్, 6 తర్వాత క్లాసెస్ జరుగుతాయి. క్లాస్ అనే లైవ్ క్లాసెస్. క్లాస్ జరుగుతున్నప్పుడు ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అయ్యి డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. అయితే ఏవైనా క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి వాటిని యాక్సెస్ చేయొచ్చు. కంప్లీట్ సిలబస్ అంటే ఇంతవరకు ఎటువంటి కోచింగ్ తీసుకొని వాళ్ళు కంప్లీట్ కోర్స్ తీసుకోవచ్చు, లేదా ఆల్రెడీ ప్రిపరేషన్ చేసిన వాళ్ళు ఓన్లీ కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే, ఎకానమీ కానీ, పాలిటీ, హిస్టరీ అవ్వచ్చు, లేదా ఎస్ఏ రేటింగ్ అవ్వచ్చు, అలా డౌట్స్ ఉన్న వాళ్ళు సబ్జెక్ట్ వైజ్ మాడ్యూల్స్ని కూడా వాళ్ళు తీసుకొని ఈ క్లాసెస్ని వినొచ్చు. అయితే ఇందులో గ్రూప్ వన్లో మీకు తెలిసే ఉంటుంది, ఫిలిమ్స్ కన్నా కూడా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ప్లస్ రీసెంట్గా ఫ్యూ ఇయర్స్ బ్యాక్ గోవాలో కొన్ని స్టేట్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కలిసి ఒక డెసిషన్ తీసుకున్నాయి. ఏంటంటే వాళ్ళ ఎగ్జామ్ని యూపీఎస్సికి దగ్గరగా, ఆల్మోస్ట్ యూపీఎస్ ప్యాటర్న్లో కండక్ట్ చేయాలని. ఆ స్టేట్స్లో తెలంగాణ స్టేట్ కూడా ఒకటి. ఈవెన్ రీసెంట్గా జరిగిన ఏపీఎస్సి గ్రూప్ వన్ ఎగ్జామ్లో కూడా ఫిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు కూడా యూపీఎస్సి ప్యాటర్న్లో అనలిటికల్గా ఉన్నాయి. కాబట్టి సేమ్ ప్యాటర్న్ని మనం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ ఎగ్జామ్లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఇటువంటి ఫిలిమ్స్ ఎగ్జామ్ రాసినప్పుడు ఏమవుతుందంటే, అంతకుముందు ఫిలిమ్స్ మీరు బై హార్ట్ చేసి ఎక్కువ బుక్స్ చదివి గుర్తుంచుకొని రాయొచ్చు, బట్ ఇప్పుడు ఫిలిమ్స్ అనలిటికల్గా ఉండడం వలన ఎగ్జామ్ సెంటర్లో ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కొన్ని ఆన్సర్స్ని గెస్ చేయాల్సి వస్తుంది. సో దాన్ని ఫేస్ చేయాలంటే నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్, నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ ఎగ్జామ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అలాగే మెయిన్స్ ఎగ్జామ్కి వచ్చేసరికి మెయిన్స్ క్వశ్చన్స్ కూడా అనలిటికల్గా ఉండడం వలన రెగ్యులర్గా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి మా ఈ ఆన్లైన్ క్లాసెస్లో ఒక 6 డేస్ క్లాస్ జరిగితే ఎవ్రీ 7th డే ఆ 1 వీక్ సిలబస్ మీద ఫిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ పెడతాం. ఫిలిమ్స్ ఎలాగ ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఆటోమేటిక్ ఎవాల్యుయేట్ అయ్యి మీ ఆన్సర్స్ సొల్యూషన్స్ వచ్చేస్తాయి. కానీ మెయిన్స్కి వచ్చేసరికి మీరు రాసిన ఆన్సర్స్ని ఇవాల్యుయేట్ చేసి వాటికి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ కోచింగ్లోనే ఫిలిమ్స్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాయి. అలా ఎస్ఏ రైటింగ్ కూడా ఎవ్రీ 15 డేస్కి ఒక ఎస్ఏ మీద క్లాస్ ఉంటుంది, ఒక ఎస్ఏ ఎగ్జామ్ కూడా పెట్టడం జరుగుతుంది. ఈ క్లాసెస్ని ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో పాటు కొంతమంది సివిల్ సర్వెంట్స్, గ్రూప్ ఫోర్ ఆఫీసర్స్ కూడా కొన్ని కొన్ని క్లాస్ చెప్తారు. మేడ్ బి మోటివేషన్ అవ్వచ్చు, స్ట్రాటజీ అవ్వచ్చు, కొన్ని వాళ్ళు క్లాస్ చెప్తూ ఉంటారు. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ కోర్స్. ఆల్ ది బెస్ట్.